యా మీ వాడు మిల్లు చూసుకుంటున్నాడని చెప్పావు, అడు చూడు ఎలా ఆడుకుంటున్నాడు. మీరు ఆడండి రా. మిల్లు మూసేసి వచ్చావా? లేదు, గుమాస్తున్నాడు. మిల్లు వదిలేసి ఇక్కడేంట్రా కబడ్డీ కబడ్డీ అంటావు? ఇప్పటి వరకు అక్కడే ఉన్నా నాన్న. ఎప్పుడురా నీకు బాధ్యత తెలిసేది? పెళ్లి చేసి ఉంటే ఈ పాటికి ముగ్గురు పిల్లలు కానేవాడు. ఎప్పుడు చూడు కబడ్డీ కబడ్డీ అంటావు, ఏదోడుచావు. సోది కొట్టకుండా ఆడండిరా. యావయ్యా ఆడితే ఆడాడు గాని అడ్డమైన వాళ్ళ తాడుతున్నాడయ్యా. ఎలాంటి కొడుకును కన్నావయ్యా నువ్వు? ఆళ్ళేంటి మనమేంటి? ఉరుకవా, నీ కొడుకు ఆ మంగతో తిరుగుతుండి ఎన్నిసార్లు తిట్టావు? ఒకసారైనా నీ మాట విన్నాడా? అది చెప్పొచ్చు. ఎడు కబడ్డీ 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 కబడ్డీ. వచ్చాడు రా వసూలు రాజా గాడు. ఎరా ఈ రోజు లేటేనా? మొండి బాకీరా, వసూలు తీసుకుని వచ్చేసరికి లేట్ అయింది. అట్నుంచి అంటే ఇంటికి వెళ్ళేదిరా, ఇక్కడ కిందకి వచ్చావు? వ్యాపారం మీద శ్రద్ధ ఆట్లో కూడా ఉండాలి. రే మీ నాన్న మీద ఉన్న కోపం వాడిపోయిన ఎందుకు రా చూపిస్తావు? రే నువ్వు చొక్కా అయిపోయి రారా. రే సూరిగా నువ్వు బయటికి వెళ్ళరా. జర్రా బాబు, నేను మీతో ఆడొచ్చా? ఎందుకు సార్ ఈ వయసులో తగలరా చోటు తగిలితే? పోనీ ఆ పిల్లలతో ఆడుకుంటారా? సార్ మనోడే ఆడిపించుకోండి రా. నేను చెప్పాను మీరు వెళ్ళి ఆడుకోండి సార్. ఎట్రా ఇప్పుడు వచ్చారన్నా? అంత మాత్రం దానికి ఆయాసపడుతూ చెప్పాలరా? అది కాదన్నా, మనల్ని నోడించడానికి వాళ్ళ టీమ్ లో పోలీస్ టీం వాళ్ళని చేర్చుకున్నాడట. అమ్మడి అబ్బా, ఈ మ్యాచ్ కూడా దొబ్బిందనమాట. ఆడి ఓడడం కన్నా ఆడకపోవడం మంచిదిరా. మన ఊరికొచ్చి మన మీద గెలిచేదేవాడ్రా, చూద్దాం. కబడ్డీ పోటీలో పాల్గొనే టీమిలి ఉప్పాడ జట్లను కబడ్డీ కోర్టులోకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒరేయ్ మైక్ లో మనల్ని రమ్మంటున్నారు. రే గణేష్ దండరాజు గారు రా, పక్కనే వసూలుకి వెళ్ళాడు రా, 5 నిమిషాల్లో వచ్చేస్తా అన్నాడు. అరే అవతల ఆటకు పిలుస్తుంటే ఇప్పుడు వసూలుకి వెళ్ళాడట. రే శేఖర్ అయితే కష్టమరా మామా, అసలే పోలీస్ టీం నుంచి ఆటగాళ్ళు వచ్చారంట, వాళ్ళతో ఆడి ఓడిపోవడం కన్నా ఇంటికి వెళ్ళడం మంచిదిరా. రే సారీ ఈ ఆటను ఆడరా. అరే మామా ఒప్పిస్తే బాగలేమరా, దండరాజు గారు వచ్చేస్తాడు. ఏ నీ పన్ను చూసుకోరా, ఈ ఆట సూర్యగాడు ఆడతాడు అంతే. తీసుకోకపోతే మళ్ళీ వసూలు చేయడం చాలా కష్టం అవుతుంది, అందుకని ఒక్కసారి చెప్తే అర్థం కదా, సూర్య ఆట ఆడుతున్నాడు అంతే, ఆయన వసూలు చేసుకోమను. ఏంట్రా ఇదంతా? నువ్వెంతో దూరం నుంచి వచ్చావురా, మాకెంతో గర్వంగా ఉంది, ఈ మాత్రం గౌరవించకపోతే ఎలా? ఇప్పుడు శ్రీ ప్రకాష్ గారు ఆటగాళ్ళని పరిచయం చేసుకుంటారు. హలో సార్ నేను మీకు గుర్తున్నానా? మొన్న వైజాగ్ మ్యాచ్ లో మీ టీమ్ కి ఆపోజిట్ టీమ్ లో ఆడాను సార్. సురేష్ కదా? అవును సార్. నువ్వేంటి ఇక్కడ? కొండబాబు నా ఫ్రెండ్ సార్, అందుకని ఇక్కడ ఆడదామని వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నరసింహ ఆల్ ది బెస్ట్. కొండబాబు ఆల్ ది బెస్ట్. హరిబాబు సార్ ఆల్ ది బెస్ట్. దేవుడు అమ్మ అమ్మూరు సార్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.
మించాను సార్. మీరు కోచ్ అని తెలియక అలా. పర్వాలేదు, బాగా ఆడు. అయ్యో మనూరోళ్ళు గెలిచినట్టు. సైడ్ చేంజ్. గణేష్ ఆఖరి నిమిషంరా, మన పరువు పోతుందిరా, ఏదో ఒకటి చేయరా.
ఎంత తెలుస్తా నా కొడుకు రే ఇలా చేస్తున్నావు. ఇప్పుడు సంతోషమేనా? ఏమాటాడుతున్నారా మీరు? మీ వల్ల మనూరికి పక్కూరికి గొడవలు అయ్యేలా ఉన్నాయి. కొంచెం ఓపిక పట్టండి అయ్యా. ఏంటయ్యా ఓపిక పట్టేది? ఈడ మటుకీడు గొడవలు చేస్తా ఉంటే రేపు మనం కొట్టు సాములే. ఓపిక పట్టాలంట ఓపిక. పెద్ద చెప్పొచ్చాడు, పోయిన జరిగింది అప్పుడే మర్చిపోయావా? వీళ్ళ మొఖాలు చూడు, కబడ్డీ ఆడే మొఖాలేనా? ఎప్పుడైనా ఎక్కడైనా ఆటలో గెలిచారా మీరు? ఇప్పుడు ఏం జరిగిందని ఇంత రాతాంతం చేస్తున్నారు? రాతాంతమేరా? ఏమనుకుంటున్నారా? మీరు నిజంగా ఆటగాళ్ళైతే ఆటాడి గెలిచి చూపించండి రా ఈ అద్దవల్లారా. సరే సర్లే, దీనికి ఇంత వదిలేసేయండి. ఎరా సురిగా చేసేపరి మానేసి కబడ్డీ ఆట కావాలా? రే, దీంట్లో వీడి తప్ప ఏమి లేదు. అసలు వాడు తాకనే లేదు, అతనే తాకానని అబద్ధం చెప్పాడు. తాకాడో లేదో అది ఇప్పుడు అవసరమా? పోయిన సంవత్సరం అనకాపల్లి జాతరలో కూడా ఇదే గొడవలు, కొట్టుకుని పొడుచుకునే వరకు వెళ్ళింది. ఛా, ఇది ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్తుందో? నెడదాల నుంచి శుభలక్ష్మి వచ్చిందంట, ఆట పని ఉందా పంపించమంటారా? జాతర తర్వాత కొట్లాట్ల గొడవలు మామూలే. అడ్వాన్స్ తీసుకున్నారు కదా మొదట్లే.